దేశంలో ఉన్న ఒకే ఒక పురుష నది ఏంటో తెలుసా మీకు? ప్రాంతాలను, నదులను, భాషలను మనం స్త్రీలుగా భావిస్తాం. దేశ ప్రాంత మతాలుగా, భాషమ తల్లులుగా పూజిస్తాం. కృష్ణవేణి, గోదారమ్మ, గంగా భవాని, కావేరి, ఇలా వీటిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. పిల్లలకు పేర్లుగా కూడా పెట్టుకుంటాం. ఇది తెలుగు నేలపైనే కాదు, దేశమంతటా ఉన్న సాంప్రదాయం. కానీ దీనికి కూడా కొన్ని కీర్తిస్తారు. మరి ఆ నది ఏంటో తెలుసా? అదే బ్రహ్మపుత్ర నది. ఇది దేశంలో ఏకైక పురుష నదిగా అలరారుతోంది. మనం గోదావరి, కృష్ణ నదులకు పూజలు చేసినట్లుగానే ఈ నది ప్రవహించే రాష్ట్రాలలో పూజలు జరుగుతాయి. తాజాగా పురుష నదిగా భావించే బ్రహ్మపుత్ర నదికి నమామి బ్రహ్మపుత్ర పేరుతో అస్సాం ప్రభుత్వం 5 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ ఉత్సవాలు 31 మార్చి నుండి 4 ఏప్రిల్ వరకు వైభవంగా నిర్వహించాలని ఆ ప్రభుత్వం సంకల్పించింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులకు ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలను మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని అస్సాం ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలను సంప్రదించింది. తెలుగు ప్రభుత్వాల పర్యాటక శాఖాభివృద్ధి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పర్యాటకులకు ఆకర్షించేందుకు అస్సాం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందుకే ఆయన తాజాగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ AdAvenue ఈ ఉత్సవం గురించి చర్చించారు. అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖ తరపున జీవీవి సుబ్రహ్మణ్యం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేసి రోడ్డు షో ఏర్పాటు చేశారు. నమామి పేరుతో జరిగిన బ్రహ్మపుత్ర నది ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు అస్సాం సాంస్కృతి, నాగరికతలు, వ్యాపార, పర్యాటక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన సమాచారం అంతా అందుబాటులో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నమామి బ్రహ్మపుత్ర ఉత్సవ ముగింపు కార్యక్రమంలో వ్యాపార సమావేశాలు, సదస్సులు, పడవ పందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశవాళీ క్రీడలు, లేజర్ షో, సాంప్రదాయ చేనేతలు, హస్తకళల ప్రదర్శన, స్థానిక వంటలు, తేనీటి సంబరాలు, యోగాతో పాటు మరెన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు సుబ్రహ్మణ్యం వివరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.